వేల పంతొమ్మిది నుంచి 30 ఇయర్స్ వైసీపీ ఇక్కడ. ఒక పెద్ద మనిషి అంటాడు, మొన్నే మాకు ఖాళీ ఉన్నప్పుడంతా జగన్ అన్న తోటే ఉండాలి, షూటింగ్ లేకపోయినా పర్వాలేదు, జగన్ అన్న తోటే పాదయాత్ర చేయాలని రోజు కోరుకుంటున్నాం మేము. మొన్న అవకాశం దొరికి మళ్ళీ మొన్న జగన్ అన్న దగ్గరికి వెళితే నడుస్తున్న జనాన్ని చూస్తే వర్షంలో తడుస్తూ, ఒకసారి ఎండలో వెళ్ళిన నేను 45 డిగ్రీల ఎండ వేడిమిలో కూడా 70 నుంచి 80 ఏళ్ళు ఉన్న వృద్ధులు కానీ మహిళలు కానీ రైతులు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ నిలబడి నడుస్తుంటే ఒక్కొక్క అడుగు నడుస్తుంటే కళ్ళంట నీళ్ళు వచ్చినాయి. మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది ప్రజల కోసం పోరాటం అయితే ఆ నాయకుడిది పదవి కోసం ఆరాటం అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నారు. ఇక ఏదైనా నోటికి ఏదొస్తే అది మాట్లాడటం. ఏదైనా అంటే 40 ఇయర్స్ ఇండస్ట్రీ, మేము 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ. మరి 40 ఇయర్స్ ఇండస్ట్రీ పొలిటికల్ అన్నప్పుడు 40 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు చూసి మీరు ఎందుకు భయపడుతున్నారు? సమాధానం చెప్పండి. ఒక ఆయన అంటాడు, మనం ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను, ఏ రోజు సమస్యల పట్ల భయపడకుండా పారిపోకుండా ఎప్పుడూ లేరైనా మడం తిప్పిన యోధుడు. ఆయన పారిపోవాల్సిన అవసరం లేదు. ఈ మధ్య మన మీద బురద తలుతున్నారు. వేదిక మీద ఎక్కడికి వెళ్ళినా నాకు ఒక సందేశం చెప్పాడు మా నాయకుడు. అందరూ దేవుడు అంటారు, నాకు కూడా మా దేవుడు నాయకుడే, మా జగన్మోహన్ రెడ్డి గారు మా దేవుడు. ఇంకోటి కూడా సోషల్ పోస్ట్లో ఏం పెడుతున్నారు, వీఆర్ యువర్ పీపుల్. పృథ్వీ గారు కానీ, పోసారి గారు కానీ, నిన్న మొన్న వచ్చిన కృష్ణుడు కానీ, ఇక ఇప్పుడు దాసరాజ గారు అబ్బాయి కూడా రేపు వస్తున్నారు. వీళ్ళందరూ ఒక ఆయన ఏం చెప్తున్నాడు, మీరందరూ పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు, పెయిడ్ కుక్కలని పెట్టారు, దానికి మేము బాధపట్ల. కుక్క అంటే విశ్వాసం తోటి ఉంటుందిరా బచ్చాళ్ళారా, ఆ కాపలా కుక్కలాగా ఉంటాం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి మీ అందరికి సవినయంగా తెలియజేస్తున్నాం. ముద్రగడ పద్మనాభం గారు అంటే మేము ఆంధ్ర యూనివర్సిటీలో చదివేటప్పుడు మంచి పోరాట పడిమున్న నాయకుడు, ఒక మంచి ఊర్లు ఈయన ఎప్పుడైనా చూడాలి మనం వెళ్ళి అనుకున్నాం. ఆ సమయం మనకి రాలా. ఒక పదవి కోసం, పదవి కాంక్ష కోసం ఒక ఎంపీ సీట్ ఇస్తున్నారని చెప్పి తెలుగుదేశానికి మీరు మద్దతు పలకటం అనేది కరెక్ట్ కాదని చెప్పి ముద్రగడ పద్మనాభ గారికి చెప్తున్నాం ఈ వేదిక నుంచి. ఇంకొకటి ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, బీసీల హక్కులు భంగం కలగకుండా, కాపుల రిజర్వేషన్కి న్యాయపరమైన చిక్కులు లేకుండా వాటిని అన్నింటినీ పరిష్కరించి రానున్న రోజుల్లో ఆ సమస్యలు లేకుండా కాపులకు రిజర్వేషన్లు ఇస్తారని చెప్పిన పోరాట యోధుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మేము అందరూ తెలియజేస్తున్నాం. ఇది కాపు సోదరులారా, ఇటువంటి ట్రాకుల్లో మీరు పడకండి. ఇంకో కొత్తగా ఒక మాట చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకున్నారని. ఏం మా అన్నయ్య హాకీ ప్లేయర్ కాదు, సెల్ఫ్ గోళ్లు యూటర్లు తీసుకోవటానికి మీరేసుకోండి గోల్స్ ఎన్ని కావాల్సండి, మాకు అనవసరం. ఎన్ని పార్టీలు ఉన్నా ఆ లక్ష్మీనరసింహస్వామి భక్తుడుగా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అని చెప్పి సవ్యులుగా మేము తెలియజేస్తున్నాను.